మెదడు 300 గ్రాముల వెయిట్ ఉంటుందని తెలిసి నీకు వీరబాబన్న వెయిట్ అంతా తెలియలేదు కదా. ఏయ్, మేమందరం అరిచే వాళ్ళం కదరా, నరుకు. మీరసలు తండ్రేనా? మీరే ఆ రోజు వాడిని ప్రేమ ప్రేమ అని రచ్చగొట్టి వదిలారు. వాడి స్థితికి కారణం మీరే. వారికి ఏదైనా అయితే నేను బ్రతుకును. ఇది పట్టుక తల తీసుకుంటారంటే తల లొంచుకొని నించుంటారా? వేసేసే వాళ్ళమే. చివర క్షణంలో ఆ కాలేజీ గుంపంతా కట్టకట్టుకుని వచ్చారు. వాళ్ళ చేతికి మేము దొరుకుంటే పార్ట్లన్నీ పోయి ఆసుపత్రి పాలయ్యేవాళ్ళం. ఇలా వచ్చి వాజమల్లా నిల్చునే కంటే చచ్చిపోయినా సంతోషించేవాణ్ణి. రై, అప్పు నిప్పు పగ ఈ మూడింటికి శేషం ఉండకూడదు. ఉన్నాయనుకో అవి మనల్ని నాశనం చేస్తాయి. వాడు నిప్పురా దహించాలని చూస్తుంటాడు. అంటుకోక ముందే ఆర్పేయాలంటే ఏం చెయ్యాలి అప్పు? ఏంది అక్కుప్పు? ఏంది 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 అది? అంజలమ్మను ఎక్కడన్నా దాచుంచుదామా? ఎక్కడ దాచుదాం? నువ్వు తప్పుగా అనుకోనంటే ఓ చోటు ఉంది, రైల్వే కొడూరులో మీ మామగారింట్లో అంజలమ్మను దాచిపెడదాం. మామగారింట్లోనా? ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మొహం పెట్టుకుని అక్కడికి ఎలా వెళ్ళమంటావు? ఇప్పుడున్న ప్రాబ్లం కంటే మామగారి ప్రాబ్లం ముఖ్యమా? ఇంతకంటే మరో దారేముంది? పెళ్ళయ్యేంత వరకు అంజలి అక్కడ ఉంటామే మంచిది. ఎందుకంటే మా మామ మనిషి కాదు, రాక్షసుడు. మా ఇంట్లోనే అయ్యా. రే నరసింహ, మంతిరా. మీరంతా ఇక్కడే ఉండండి. పరాయడు ఆడదాంతో కొలికే ముందు నీ ఆడదాని గురించి చూడాలనుకోవాలరా? దండం పెడతాను. మన్నిస్తారా? నువ్వు జన్మలో మర్చిపోకుండా ఉండేట్టుగా మన్నిస్తా. తీరది అయ్యా, ఇక ముందు మగ్గాడినని మర్చిపోరా. ఆడది అగ్గిలా ఉండాలి, అడిగినాడికెల్లా లొంగకూడదు. మరోసారి తప్పు జరిగిందా నీకు కూడా అడిగితే పడుతుంది. వెళ్ళాం తప్పు చేసిందంటే దానికి సగం కారణం మొగుడ ఇంటాడు. ఇక మీదటైనా నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకో. ఎవరు బండిరాదే? నువ్వు వెళ్ళిపోయిన ఈ 18 సంవత్సరాలు కళాకాంతులు లేకుండా ఈ ఇల్లు పోసిపోయింది. అమ్మా, నాన్న నమ్మలేకపోతున్నారా? మనమయ్యనండి. పసి వయసులో ఉన్నప్పుడు అమ్మ తన బిడ్డకి ఈయనేనేమి నాన్న అని పరిచయం చేస్తుంది. 55 ఏళ్ల వయసు నన్ను నీకు మీ అమ్మ తండ్రినని గుర్తు చేస్తుంది. ఎన్నాళ్ళకు నీకు మమ్మల్ని చూడాలని అనిపించింది? అది నేనెప్పుడు. ఎలా ఉన్నారా? ఏమిటండి మీరు, ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు?
అది సరే, ఇన్ని సంవత్సరాలుగా చేతిలో కర్ర ఒకటి ఉంచుకుని ఈ ఊర్ని నన్ను బెదిరిస్తూ వచ్చారుగా, ఇప్పుడు మిమ్మల్ని బెదిరించడానికి ఒకళ్ళు వచ్చారు, అటు చూడండి. నిన్ను ఉయ్యాలోపి పేరు పెట్టి భుజం మీద ఎక్కించుకుని ఆడించలేదురా. ఆ అదృష్టం ఈ తాతకు దక్కల. పెద్దదాని పోయిన తర్వాత చూస్తున్నా, ఇంతవరకు ఈ తాత నీకు ఏమీ చేయలేదురా. ఏం కావాలో అడగరా. నాకేం వద్దు తాతయ్య. అది అలాగే అంటుంది గాని మనం చేయాల్సినవి చాలా ఉన్నాయండి. దానికి పెళ్లి కుదిరిందంట. పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండి వంట వార్పు నేర్చుకుని మెట్టినింట్లో ఎలా మొసలుకోవాలో తెలుసుకుని రమ్మని ఆయన ఇక్కడ పంపారు. నీ మొగుడికి మేం గెట్టకపోయినా మన కుటుంబం మంచి మర్యాద నచ్చినాయి. సంతోషం.